నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ కార్పొరేట్ శక్తులకు మోడీ కొమ్ము కాస్తున్నారంటూ వామపక్షాల మండిపాటు 26న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలంటూ పిలుపు ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చారిత్రాత్మకమన్న ఎమ్మెల్యే మల్లాది తమ ఉనికి కోసమే టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపాటు మైలవరంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ దేవినేని ఆగ్రహం మైనింగ్ కోసం పునికి చెట్లను నరికివేయడం జాతి ద్రోహమని మండిపాటు ఏపీలో కొత్తగా 1221 పాజిటివ్ కేసులు నమోదు జిల్లాలో కోవిడ్ బారిన పడి ఇద్దరు మృతి ఇక డిటైల్స్ చూస్తే గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం జగందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కానీ టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు సెంట్రల్ నియోజకవర్గంలోని ఎల్బీఎస్ నగర్ 62వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్ లో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంని మానుకోవాలని సూచించారు సొంత మామనే వెన్నుపాటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని రాష్ట్రంలో నెంబర్ 1 క్రిమినల్ రాజకీయ పార్టీ తెలుగుదేశమని ఆరోపించారు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన బాబుకు బుద్ధి రాలేదని అన్నారు వచ్చే నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు అపరిశుద్ధంగా ఉన్నటువంటి సమస్యలు అలాగే మా సంక్షేమ కార్యక్రమాలు జగన్ మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ప్రజలకు చేరువవుతున్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా ఆ ఇబ్బందులు ఎదురవుతుంటే దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పని పార్టీ పరంగా మేము గ్రామ సచివాలయ పరంగా వారు అందరం కూడా కలిసి సమన్వయంతో ముందుకు సాగాలి మా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి ఫీజ్ రీయింబర్స్మెంట్ కాలేజీలు చేస్తున్నటువంటి మోసం కానివ్వండి లేదంటే పెన్షన్లు కొన్ని రాలేదని కానివ్వండి అలాగే వీధి దీపాలు సైడ్ డ్రైన్స్ మురుగుపారుదల ఇవన్నీ కూడా వచ్చినాయి ఇవన్నిటినీ అధికారులు కూడా ఉన్నారు అందరికీ సరైన సమయంలో అవన్నీ కూడా పరిష్కరించాలి అని చెప్పని చెప్పడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న తెలుగుదేశం పార్టీ క్రిమినల్స్ అని చెప్పని కొంతమందిని తెర మీద తీసుకొచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ ఏదో బద్నాం చేయాలి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరువుని తీయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పంపుతున్నారు ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 70-80 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ రాష్ట్రానికి పెద్ద క్రిమినల్ ఎవరయ్యా అని అడిగితే పెద్ద వెన్నుపోటుదారుడు ఎవరయ్యా అని అడిగితే ఒకటే ఒక పేరు గుర్తొస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు సొంత మావని వెన్నుపోటు పడిచి సొంత మావని క్రిమినల్ చర్యల ద్వారా అసెంబ్లీలో మాట్లాడనీకుండా బయట మాట్లాడనీకుండా పార్టీ పెట్టిన వ్యవస్థాపక అధ్యక్షుడిని క్రిమినల్ చర్యల ద్వారా తన వెన్నుపోటు ద్వారా రాష్ట్రంలో నెంబర్ 1 క్రిమినల్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు 62వ డివిజన్లో పాత 57వ డివిజను కొత్త 62వ డివిజన్లో మరి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల క్రితం పాదయాత్ర స్టార్ట్ చేసి
మూడు సంవత్సరాలైన సందర్భంగా ఈ పాదయాత్ర డివిజన్ లో చేయడం జరిగింది మరి ఈ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు అందరికీ అందాలి సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పేసి పెట్టారో ఆ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయా లేదా శానిటేషన్ వర్క్ ఉందా సరిగా జరుగుతుందా లేదా అనే కార్యక్రమాల మీద ఈ రోజు డివిజన్ లో తిరగడం జరిగింది ప్రతి ఒక్కరి సమస్య కూడా తెలుసుకొని మరి ఆ సమస్యలకి పరిష్కారం ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది అందరికీ అందిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఘంటాపంగా చెప్తా ఉన్నాను నా పేరు అలంపూరి విజయ్ కుమార్ అమ్మగారు అలంపూరి విజయలక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 62 డివిజన్ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మధులు మండిపడ్డారు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు నవంబర్ 26వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గవర్నర్పేట ఎంబీవీకే భవనంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు వ్యాపార రంగాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు రాజ్యసభలో మెజారిటీ లేనప్పటికీ దౌర్జన్యంగా బిల్లులు ఆమోదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే నవంబర్ 26వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసేందుకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు వాస్తవానికి వాళ్ళ దేశవ్యాప్తంగా కార్మికులు కష్టజీవులు రైతులు అందరూ కూడా ఒక చారిత్రకాత్మక పోరాటానికి సమాయత్తమవుతా ఉన్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలంగా అజెండాను రూపొందించి కాషాయ అజెండాను ఒకవైపు అమలు చేస్తూ మరోవైపు కార్పొరేట్లు కొమ్ముగాస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కార్మికులకు వ్యతిరేకంగా వారు పోరాడి సాధించిన హక్కులను కూడా కాలరాస్తూ ఉన్నారు పబ్లిక్ రంగ పరిశ్రమలన్నిటి కూడా ప్రైవేట్ వారికి ధారాదత్తం చేస్తూ ఉన్నారు అందరితో చాలక ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇటీవల పార్లమెంట్లో అక్కడ రాజ్యసభలో తమకు మెజారిటీ లేకపోయినా సరే దౌర్జన్యంగా బిల్లులు పాస్ చేసుకున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతు సంఘాలు దాదాపు 250 రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు పొనుకున్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా జాతీయ ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలన్నీ కూడా నవంబర్ 26వ తేదీ నాడు పిలుపునివ్వడం జరిగింది భారతదేశ చరిత్రలో ప్రత్యేకించి కరోనా వచ్చిన తర్వాత ఇంత పెద్ద పోరాటం గతంలో ఏనాడు జరిగి ఉండదు కరోనా వచ్చిన తర్వాత జరిగే అతిపెద్ద పోరాటం కోట్లాది మంది శ్రామికులు పాల్గొనే పోరాటం ఇది ఈ పోరాటం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి కార్పొరేట్లకు అనుకూలంగా వారికి ఊడిగం చేస్తున్న ఈ ప్రభుత్వాల విధానాలకు బ్రేక్ వేయడానికే ఈ పోరాటాన్ని మేము రూపొందించాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాల్లో కూడా పెనుమార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఖచ్చితంగా కష్టజీవుల తరఫున పోరాడే పార్టీలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక వేదికపైకి వచ్చి ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ కరోనా వలన కార్మిక లోకం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్రం వ్యవసాయ రంగాన్ని కూడా నిర్వీర్యం చేసే బిల్లులను తీసుకువచ్చిందని మండిపడ్డారు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో తాము పాల్గొంటామని స్పష్టం చేశారు అనంతరం 27వ తేదీన అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతామని పోలీసులు అనుమతులిచ్చినా ఇవ్వకపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు కరోనా వచ్చి ప్రజల ఆదాయాలు దెబ్బతిన్నాయి పరిశ్రమల యొక్క సంక్షోభం మూలంగా కార్మికుల యొక్క ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి కార్మికులు ప్రజల యొక్క ఆదాయాలు దెబ్బతిన్న ఈ నేపథ్యంలో రైతాంగం యొక్క ఆదాయాలు దెబ్బతినేదానికి వీలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకి కట్టబెట్టే చర్యలకు పూనుకున్నది ఇన్సూరెన్సు బ్యాంకులు గనులు టెలికమ్యూనికేషన్స్ ఇలాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టారు ఈ కాలంలోనే ఎయిర్పోర్టులన్నింటిని కూడా అదాని కైవసం చేసుకున్నాడు పోర్టులు ఎయిర్పోర్టులు అన్నీ కూడా కార్పొరేట్ల లాభాల కింద వెళ్ళిపోయినాయి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలన్నీ కూడా కార్పొరేట్లకి ప్రత్యక్షంగా రాయితీలుగా తయారైనవి వీటికి వ్యతిరేకంగా 26-27 తారీఖుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతుంది మేమందరం 26 తారీఖున గ్రామాల్లో పట్టణాల్లో అన్ని కేంద్రాల్లో కూడా కేంద్రంలో బీజేపీ అనుసరించిన ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేసే కార్యక్రమానికి పూనుకుంటున్నాం 27వ తారీఖున
జిల్లా కేంద్రాల్లోనూ విజయవాడలోనూ పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఈకపోయినా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం। కేంద్ర ప్రభుత్వం యొక్క రైతాంగ విత్రేక కార్మిక విత్రేక విధానాలకు విత్రేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించే దాని కోసం ఈ రోజు ఈ సదస్సు ఉద్దేశించబడింది। అధికార నేతల కనసన్నల్లో మైలవరం నియోజకవర్గంలో పునికి చెట్ల నరికివేత ఘటనలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు। స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కై అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు। టీడీపీ ఎంపీ నిదులతో అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఉమా మండిపడ్డారు। మైలవరం నియోజకవర్గంలోని పునికి చెట్ల నరికివేత ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు। ఇది ముమ్మాటికి జాతి విద్రోహ చర్యని దీనిపై పోలీస్ యంత్రాంగం కాని అధికార యంత్రాంగం కాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు। కొండపల్లి బొమ్మల కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ పునికి చెట్ల నరికివేత ఘటనలో సీజ్ చేసిన వాహనాలను కోర్టు ముందు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు। ఘటనలో పట్టుబడ్డ నిందితులతో స్థానిక ఎమ్మెల్యే ఫైన్ కట్టించారని దీనిపై శాసనసభ్యులు ప్రజలకు సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు। ఇది పర్యావరణానికి సంబంధించిన అంశమని అధికారులు దీనిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని దేవినేని ఉమా హెచ్చరించారు। ప్రారంభోత్సవాలు చేసి నేను తెచ్చానని చెబుతున్నాను అంటే ఎంతకన్నా సిగ్గే ఉంది। ఇవాళ కూడా ఈ నిధులు తీసుకొచ్చి ఈ బొమ్మలకు వచ్చిన డబ్బుల్ని తెలుగుదేశ ప్రభుత్వంలో కేసునేని నాని గారు ఎంపీ గారు మా నాయకులు ఈ చేసిన అభివృద్ధిని ఇవాళ నీ రక్తపు చేతులతో నీ మలినం చేతులతో ఇవాళ ఈ పునికి చెట్లు కొట్టేసిన చేతులతో వీటి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు। ముందు అక్కడికి వెళ్ళి ఆ కొండపల్లి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పడేసిన పునికి చెట్ల దగ్గరికి వెళ్ళి ఎవరు జైలుకి వెళ్తారో ఎవరి మీద కేసులు పెడతారో శాసనసభ్యుడు రాష్ట్ర ప్రజలకి ఈ కొండపల్లి బొమ్మకి ఈ కళాకారులకి ఈ ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా। కొండపల్లి బొమ్మ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగా మరి ఎంతో మరి కళాకారులు మరి జీవం పోసి ఈ బొమ్మలకి మరి దేశం ప్రపంచం అంతా కూడా గర్వంగా ఈ బొమ్మను పట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు। కాబట్టి మీ రక్త చేతులతో మలిన చేతులతో ఈ పునికి చెట్టును పడేసిన పడేంచి నరికి దోచేసిన మీరు శిక్షార్హులు అవుతారు సమాధానం చెప్పమని వసంత కృష్ణ ప్రసాద్ని డిమాండ్ చేస్తున్నాను। తప్పకుండా పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని గారు మే అందరం కూడా కొండపల్లి కళాకారులకి ఈ ప్రజలకి వీళ్ళెంతో వాళ్ళ దూర ప్రాంతాల నుంచి వచ్చి కొండపల్లి తల్లి బొమ్మను నమ్ముకొని ఈ కళను బతికిస్తున్నారు। ఈ కళాకారుల్ని భవిష్యత్ తరాలకి మనం మరి వీళ్ళ కళని వీళ్ళ నైపుణ్యాన్ని ఈ చేతి గొప్పతనాన్ని భావితరాలకు తీసుకెళ్ళాలి। తప్పకుండా మన అందరం కూడా అండగా ఉందాం వీటన్నిటికీ సమాధానం చెప్పమని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ని డిమాండ్ చేస్తున్నాను। ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి। శుక్రవారం రాష్ట్రంలో 1221 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది। ఇదే సమయంలో కరోనా ధాటికి మరో 10 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది। ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయి। నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని వణికించిన కరోనా మహమ్మారి క్రమేపీ తగ్గుముఖం పట్టింది। ఇదే సమయంలో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతోంది। గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 66,000 మందికి శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1221 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది। దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా బాధితుల మొత్తం సంఖ్య 859,932కి చేరింది। ఇక కరోనా దెబ్బకు రాష్ట్రంలో శుక్రవారం మరో 10 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 6,920కి ఎగబాకింది। ఇక రాష్ట్రంలో నిన్న మరో 1507 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో వీరిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు। దీంతో ఏపీలో కోవిడ్ బారి నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 837,630కి చేరుకోగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 94,74,870 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది। ఇక కృష్ణా జిల్లాలో శుక్రవారం కొత్తగా 198 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది। జిల్లాలో కోవిడ్ ధాటికి మరో 2 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది। దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన మొత్తం బాధితుల సంఖ్య 44,121కి చేరుకోగా ఇందులో 41,395 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు।
ఇక కరోనా దెబ్బకు నిన్న మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 619 కి ఎగబాకింది. ప్రస్తుతం 2107 మంది కరోనా బాధితులు జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బెజవాడను అడ్డగా చేసుకుని గంజాయి స్మగ్లర్లు రచ్చిపోతున్నారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంగా ఉన్న విజయవాడను గంజాయి అమ్మకాలకు కేరఫ్ అడ్రస్లుగా మార్చేస్తున్నారు. తమ అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకునేందుకు ఓవైపు విద్యార్థులను కూడా పావులుగా వాడుకుంటున్నారు గంజాయి స్మగ్లర్లు. బెజవాడలో జరుగుతున్న గంజాయి దందాపై ఏసీటీ స్పెషల్ స్టోరీ. బెజవాడ 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు రాజధాని. ఇప్పుడు విభజన ఏపీకి రాజధాని ప్రాంతం. ఇంకా చెప్పాలంటే అక్రమ వ్యాపారాలకు బెజవాడ కేరఫ్ అడ్రస్. అసలు బెజవాడలో ఏం జరుగుతోంది? విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అనేక మంది గంజాయి స్మగ్లర్లు విజయవాడలో తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. విశాఖ మన్యంలో సాగు చేస్తున్న గంజాయి స్మగ్లింగ్ కు విజయవాడను అడ్డాగా మార్చేసుకుంటున్నారు అక్రమార్కులు. విశాఖ మన్యంలో గుట్టు చప్పుడు కాకుండా సాగు చేసిన గంజాయిని విజయవాడ మీదుగా రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. అదే క్రమంలో సరిగ్గా నెల రోజుల క్రితం విజయవాడలో 80 లక్షల విలువ చేసే సుమారు 800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారంటే గంజాయి దందా ఏ రేంజ్ లో జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. ఇక నగరంలో గంజాయి విరివిగా దొరుకుతుండడంతో బెజవాడలో యువత గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. భారీగా డబ్బు ఆశ చూపటంతో విద్యార్థులు వినియోగదారుల నుంచి అమ్మకపుదారులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. గంజాయి మాఫియా బెజవాడ యూత్ను టార్గెట్ చేశాయని తెలుసుకుని పోలీసులు కంగుతిన్నారు. ఆశ చూపి బీటెక్ విద్యార్థులను తమ అక్రమ వ్యాపార ముసుగులోకి దింపింది గంజాయి మాఫియా. అరకు నుంచి నేరుగా గంజాయిని కొనుగోలు చేసి తమ సహచర విద్యార్థులకు కాలేజీల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులు ఈజీగా దొరుకుతుండటంతో యువత గంజాయి అమ్మకాలకు ఆకర్షితులవుతున్నారు. చదువుల నుంచి ధ్యాస మరల్చి యువత పెడదవు పడుతున్నారు. గంజాయి విక్రయిస్తూ ఇటీవల కొందరు బీటెక్ విద్యార్థులు పోలీసులకు పట్టుబడడం దీనికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబట్ట 10 మంది యువకుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థులే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బెజవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అనేక ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలల్లో ఇదే పరిస్థితి ఉందని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గన్నవరం, కానూరు, తేలప్రోలు, తాడేపల్లి, మొగల్రాజపురం, మాచవరం, వన్ టౌన్ రింగ్ రోడ్ ప్రాంతాల్లోని కాలేజీల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. స్టూడెంట్స్ 2 నుంచి 4 కిలోల వరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కాలేజీల్లో అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలం క్రితం పట్టుబడ్డ విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అది అలుసుగా తీసుకున్న యువత మళ్లీ యథావిధిగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు గంజాయి మత్తుకు బానిసలుగా తయారయ్యి సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ఇక గంజాయి మత్తులో పడమట్లంకలో యువత గ్యాంగ్ వారికి పాల్పడడంతో అందులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా నగరవాసులు భీతిల్లిపోయారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతూ యువత నేర ప్రవృత్తిలో చిక్కుకున్నారు.
వారం రోజుల క్రితం రామర్పాడులో గంజాయి మత్తులో ఓ యువకుడు మరో యువకుడిపై బ్లేడ్ తో దాడి చేస్తే గాయపడిన ఆ యువకుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు. ఇది కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిత్యం నగరంలో ఏదో ఒక మూల ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో గంజాయి దందాపై ఉక్కుపాదం మోపేందుకు విజయవాడ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి రెండు రోజుల్లో సుమారు 55 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వీరిలో 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే మిగిలిన 20 మందిలో డిగ్రీ ఇంటర్ 10th విద్యార్థులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యా బుద్ధులు నేర్చుకుని లైఫ్లో సెటిల్ అవుతారని కలలుగున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. తమ పిల్లలు గంజాయి మత్తుకు బానిసలయ్యారని తెలిసిన పేరెంట్స్ బాధ వర్ణనాతీతం. ఎలాగైనా సరే తమ పిల్లలను ఈ ఉచ్చి నుంచి బయటపడేయాలని వారు కోరుతున్నారు. విద్యార్థులకు గంజాయిని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు విద్యార్థులను డీ అడిక్షన్ సెంటర్లకు తరలించారు. పట్టుబడిన విద్యార్థులు అందరూ నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందినవారు కావడంతో విద్యార్థులపై నిఘా పెట్టాలని ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్కు పోలీసు ఉన్నతాధికారులు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. వన్ టౌన్ గాంధీనగర్, హనుమాన్పేట రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు బస్టాండ్, కృష్ణలంక, ఏలూరు రోడ్, మొగల్రాజ్పురం, సింగినగర్, పాయకాపురం, వాంబే కాలనీ ఇంకా అనేక ఏరియాల్లో గంజాయి అక్రమ దందా జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో గంజాయి విక్రయాలను అరికట్టడంతో పాటు గంజాయి మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుంటే విజయవాడ మరో నేరాల అడ్డాగా మారే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా కార్మికుల జీవనోపాధి తీవ్ర సంక్షోభంలో ఉందని సిఐటియు నాయకులు దుర్గారావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని రకాల రవాణా రంగ కార్మికులు నవంబర్ 26వ తేదీన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో రవాణా కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను హరించివేసిందని అన్నారు. అన్ని రంగాల కార్మికులు ఈ చట్టాల వలన తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. అందుకే కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు అన్ని యూనియన్ సంఘాల నాయకులు నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చామని వెల్లడించారు. ఈ సమ్మెలో కార్మిక లోకమంతా పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఆటో కార్మికులు జీవనోపాధి పూర్తిగా దెబ్బతయ్యి ఇంటద్దులు కట్టలేక, ఆటో ఫైనాన్స్ కట్టలేక ఆ కుటుంబాలని గడవటమే కష్టంగా ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఈరోజు ఒక ప్యాసింజర్ ఎక్కించుకుంటే 3000 రూపాయల ఫైను, ఆరున కొడితే 1000 రూపాయల ఫైను, లైసెన్స్ రెవెన్యూలు ఒకరోజు దాటితే 5000 రూపాయల ఫైను. ఏంటి ఇది? అందుకే ఇవాళ ఈ ప్రభుత్వాలు పునరాలోచించి 21వ నెంబర్ జీవోను రద్దు చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ఆటో కార్మికులంతా రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో ఒక దగ్గర పాల్గొనాలని చెప్పని కోరుతున్నాం. ఇంకొక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ధరల మీద ధరలు పెంచేసింది. మొన్న ఈ మధ్యకాలంలో గ్యాస్ ధరలు ఒక కిలో బండకి 6 రూపాయలు పెంచడంతో ఒక్కొక్క ఆటో కార్మికుడికి నెలకి 3000 రూపాయలు ఆదాయం కోల్పోయే పరిస్థితులు ఏర్పడింది. ఇంకో పక్కన మోటారు స్పేర్ పార్ట్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఈ రకంగా భారాల మీద భారాలు వేస్తే ఏ రకంగా బతకాలి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం వానర్కమ్ డ్రైవర్కి సంవత్సరానికి 10000 రూపాయలు వేశారు. కానీ మేము డిమాండ్ చేసేది ప్రతి ఒక్క ఆటో కార్మికు కూడా కార్మికుడికి 10000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కరోనా టైంలో ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్క కార్మికుడికి కేంద్ర ప్రభుత్వం 7500 రూపాయలు 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పని డిమాండ్లతో జరుగుతున్న సమ్మెలో ఆటో కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని
ఇవాళ ఆటో కార్మికులందరినీ కోరుతున్నాం. ఇవాళ దేశవ్యాప్తం జరిగే 26వ తారీఖు సమ్మెకి ఆటో కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున కదిలి రావాలని, అలాగే 21వ నెంబర్ జీవోని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం రోడ్ల మీదకొచ్చి అసలు ఈ జీవోని రద్దు చేయాలి, చంద్రబాబు నాయుడు మరి దారుణంగా భారాలు మోపుతున్నాడు ఆటో కార్మికుల మీద అని చెప్పేసి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వైసీపీ వాళ్ళు. ఇవాళ వైసీపీ వాళ్ళు మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదో మాకైతే అర్థం కావట్లా. మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ వైసీపీ వాళ్ళని, ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు వ్యతిరేకించారు, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కనుక బలపరుస్తున్నారా? మీరు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రజల వద్దనకి పాలన అన్నాడు మడం చెప్పనని జగన్మోహన్ రెడ్డి గారికి అన్న మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పండి, అయ్యా ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడాము ఆటో కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పన్నాము, ఇవాళ ఆటో కార్మికులకి మరీ భారం అవుతుంది, కేసు 1000 రూపాయలు కట్టుకోవాలంటే ఆటో కార్మికుడు కట్టగలరా అని అడుగుతున్నాం మేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా కార్మికుల చట్టాలను హరించివేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్పేటలోని ఎంవీవీకే భవన్లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికులు రైతులతో పాటు సాధారణ ప్రజలపై వివిధ రూపాల్లో భారాలు మోపుతోందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. అసంఘటిత కార్మికులను కార్మిక చట్టాల పరిధిలో లేకుండా చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోందని అన్నారు. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో విద్యారంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే దిశగా మార్పులు చేశారని అన్నారు. అందుకే నవంబర్ 26వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. విద్యార్థుల యువత పెద్ద ఎత్తున తిరగబడుతున్న నేపథ్యంలో మతాన్ని ముందుకు తీసుకొచ్చి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి మతోన్మాదాన్ని సృష్టిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థుల యువజనలో ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు దాదాపు గత ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరే ఉన్నారు, గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం. 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి స్పష్టమైన మీ నుంచి మాట రాలేదు, నల్లధనం మీద మీ నుంచి మాట రాలేదు. మీరు ఏ రకంగా విద్యార్థుల యువజనల్ని మరి బాగు చేసే పద్ధతుల్లో కానీ వాళ్ళని అభివృద్ధి చేసే పద్ధతుల్లో ఏ పథకం తీసుకున్నారనేది కూడా విద్యార్థి యువజన సంఘాలకు అడుగుతా ఉన్నాం. అదే అంటే మిగతా రాష్ట్రాల్లో మా గెలుపు సూచకగా మాట్లాడుతూ ఉన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని కన్నులట్టపోయి బయటపడ్డట్టుగా చచ్చి బయటపడ్డట్టుగా బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నేపథ్యంలో ఆ రిజల్ట్ చూస్తే అర్థమవుతూ ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం, 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించి కానీ నల్లధనానికి సంబంధించి కానీ యువతకు తీసుకున్న ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద మీరు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. మీరు వాటిని కప్పిపుచ్చి పార్లమెంటులో పెద్ద ఎత్తున మీరు బలం ఉందని తెలిసి బిల్లులు పాస్ చేసుకుంటూ ఏకోన్ముఖంగా ఒంటెద్దు పోకడ పోతూ ఉంటే ఇక్కడున్న ఎవరైతే ప్రజానీకం ఉందో యువత ఉందో విద్యార్థులు ఉన్నారో చూస్తూ ఊరుకోరు. ఈరోజు బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు బీజేపీ అవలంబించినటువంటి నేపథ్యంలో నవంబర్ 26వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెకు ఈరోజు యువజన సంఘం విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ డివైపీ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తామన్నా. ఈరోజు బీజేపీ అధికారంలో 2వ సారి అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ ఏ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో గాడి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని చెప్పేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి ఈరోజు పూర్తిగా ప్రైవేటీపరం చేయడానికి ఈరోజు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక మతోన్మాదాన్ని తీసుకొచ్చే రకంగా ఈరోజు మైనార్టీలపై, దళితులపై, మహిళలపై అనేక రకాల దాడులు జరుగుతున్నా కానీ కూడా ఎక్కడా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు బీజేపీ అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో కూడా మేము కూడా విద్యార్థులుగా, యువజనులుగా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే కార్మికులు, రైతులు, ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు మేము కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
శక్తులకు మోదీ కొమ్ము కాస్తున్నారంటూ వామపక్షాల మండిపాటు. 26న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలంటూ పిలుపు. ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చారిత్రాత్మకమన్న ఎమ్మెల్యే మల్లాది. తమ ఉనికి కోసమే టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపాటు. మైలవరంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ దేవినేని ఆగ్రహం. మైనింగ్ కోసం పునికి చెట్లను నరికివేయడం జాతి ద్రోహమని మండిపాటు. ఏపీలో కొత్తగా 1221 పాజిటివ్ కేసులు నమోదు. జిల్లాలో కోవిడ్ బారిన పడి ఇద్దరు మృతి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.